జిల్లా రాయచోటి పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గల్ఫ్ వలసలపై అవగాహన చైతన్య కార్యక్రమానికి ఎమ్మెల్సీ జక్యాఖానంతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జక్యాఖానం మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా భారత రాయభార కార్యాలయాన్ని ప్రవాస భారతీయ సంఘాల్లో సంప్రదించాలన్నారు. మహిళా కార్మికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. డొమెస్టిక్ వర్కర్ గా ఒక ఇంటికి పోయినప్పుడు ఆ యజమాని ఏం చేస్తారంటే అప్పగాలు పెట్టి వీసాను మీరు పంపించేదానికి వీసా తీసుకొని వెళ్ళేదానికి మీరు తెలుసుకోవాలి. ఈ కార్యక్రమాన్నే మేము అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్య సమయంలో అక్కడ ఉన్నవారు ఇంకా చాలా మంది రాకుండా ఉన్నారు. జీతాలు లేకుండా కుటుంబాలకు డబ్బులు పంపించకుండా ఈ కుటుంబాలు ఇబ్బందులు పడతారు అని కూడా మనం రాబట్టేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే చనిపోయిన వారిని సురక్షితంగా ఇలాంటి వారికి అవగాహన కల్పిస్తాము. మామూలుగా ఏజెంట్ అనే వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఉన్న వాళ్ళే విదేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఎవరైతే ప్రతినిధులుగా ఉండి ఇక్కడ పనిచేసే వాళ్ళు పిలుచుకుపోతారు అందరూ కూడా వాళ్ళను నమ్మి లక్షల లక్షల రూపాయల డబ్బులు వాళ్ళకి ఇచ్చి అక్కడ నుంచి ఒక వీసా 20,000 రూపాయలు నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కే జరియే జితనే భీ లోగోం కో ఖిద్మత్ కర్నే కే లియే ఆయే హువే హై బాగ్జాన్ భై కో విదేశీ శుక్రు గారు జితనే భీ ఔరతం గల్ఫ్ కే ముల్క్ మే జాకర్ కామ్ కర్ రహే హీ కామ్ కర్నే కే బావజూద్ భీ ఉన్కో దిక్కతాన్ ఝేలే హీ తన్ఖా నహీ మిలీ హై బచ్చోం కో ఘరోం కో ఛోడ్ కర్ జో औरतें गए हैं. तमाम लोगों की परेशानियों से हमारे हिंदुस्तान ग्रुप को आने पर तमाम औरतों ने भी परेशानियों को इजहार करते हैं. तमाम औरतें भी इंडिया में हमारे हिंदुस्तान में अच्छे तरीके से अपने घर बार को चलाकर अपने बच्चों को अपने माँ बाप को तमाम लोगों को अच्छे तरीके से अपना ख्याल रखकर इनके सेहत का भी ख्याल रखकर बाहर मुल्क में जाने के बावजूद भी हमारे हिंदुस्तान में जितने भी काम बने हैं वो काम के वजह से तरक्की में आने की तमाम आवाम में औरतों के लिए मैं कहना चाहती हूँ. हमारे आंध्र प्रदेश के वज़ीर आला